ఉక్రెయిన్ కు ఒక పెద్ద షాకింగ్ పరిణామమే ముందే అనుకున్నటువంటి విధంగా బైడెన్ వెళ్లిపోయి ట్రంప్ వస్తే ఉక్రెయిన్ తనకు సంబంధించినటువంటి భూభాగాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఎవరైతే జెలెన్స్కి ఇప్పటిదాకా అన్ని పార్లమెంట్లు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్లు ఉపన్యాసాలు ఇచ్చి వచ్చాడు, ఎక్సెప్ట్ చైనా లేదా ఇరాన్ లాంటి దేశాల్లో తప్పించి యూరోప్ దేశాలు నాటో దేశాలు అన్ని పార్లమెంట్ల దగ్గరికి వెళ్ళిపోయేసి ఒక ప్రపంచ యోధుడి కిందన ప్రజాస్వామ్య పోరాట యోధుడి కిందన వీరుడి కిందన ప్రొజెక్ట్ చేయబడ్డాడు. దాన్ని నమ్ముకునే ఆ ప్రచారాన్ని నమ్ముకునే తను తన దేశాన్ని పరంగా పెట్టాడు, తాకట్టు పెట్టాడు లేదా తన దేశాన్ని నాశనం చేశాడు, 2 కోట్ల జనాన్ని రోడ్డులు పాలు చేశాడు, అట్లాగే దాదాపు 40% భూభాగాన్ని కోల్పోయాడు. డొనెట్స్క్, లుహాన్స్కి, జపోరిజియా, కెర్సన్ ప్రాంతాలు ట్రంప్ వచ్చాక పుతిన్తో స్నేహ సంబంధాలతో పాటు యుద్ధం ఆపుతాడని ముందే అనుకున్నాం. అదే సందర్భంలో తన ప్రయారిటీలో రష్యాకు సంబంధించినటువంటి అంశం ప్రాధాన్యం ఉందని చెప్తూ మరొక వైపున ఏదైతే కోల్పోయినటువంటి భూభాగాన్ని ఎక్కడదక్కడ అంటే కోల్పోయిన భూమి గురించి మాట్లాడకూడదు అన్నటువంటి, అంటే ఉక్రెయిన్ నుంచి ఇప్పుడు రష్యా ఆక్రమించుకున్న భూమి తిరిగి ఇప్పించేటటువంటి అవకాశం లేదు అన్న తేలుతోంది. అదే జరిగితే జెలెన్స్కీకి అది అతిపెద్దదైనటువంటి మైనస్, ఉక్రెయిన్కి అతిపెద్దదైనటువంటి నష్టం.